గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో క్రైమ్ రేటును తగ్గించామన్నారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్రనాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. 2021 సంవత్సరంలో సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేశామన్నారు. అయితే కిడ్నాప్ హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. లైఫ్లో ఏ గమనమైనా పురోగమనం సాధించాలంటే దాన్ని ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ రెండింగ్ వచ్చేసరికి మనం మన యొక్క పనితీరుని నిసిగ్గుగా నిర్భయంగా అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. దాన్ని బట్టి మనం ముందు ముందు ప్రయత్నాలు కూడా ఏ విధంగా చూసుకోవచ్చు, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అవన్నీ అవసరం. కాబట్టి ఈరోజు మీ సమక్షంలో గత సంవత్సరం అంటే ఇప్పుడున్న సంవత్సరంలో పనితీరుని ఒకసారి అవలోకనం చేసుకోవడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, స్వాగతం. సో తిరుపతి అర్బన్ అనేది మనకి చిత్తూరు రెవెన్యూ జిల్లా పరిధిలో 2010 నుంచి ఏర్పడిన ఒక సపరేట్ పోలీస్ యూనిట్. ఇక్కడున్న అర్బన్ పోలీసింగ్ అవసరాల దృష్ట్యా ఇక్కడికి వస్తున్న విఐపి మూమెంట్, ఇక్కడున్న క్రైమ్ ట్రెండ్స్ని దృష్టిలో ఉంచుకొని 2010లో ఒక అర్బన్ యూనిట్ కింద ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 10 సంవత్సరాలు డికేడ్ అయిపోయిన తర్వాత ఒక రూపాంతరం చెందిన తర్వాత మనకి అర్బన్లో క్రైమ్ రేట్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా ఏదో ఎప్పుడులాగే క్రైమ్ రేట్ పెరుగుతూ వచ్చింది. సో మీరు అక్కడ చూస్తే క్రైమ్ ప్యాటర్న్స్లో టోటల్గా అఫెన్సెస్ని డిఫరెంట్ హెడ్స్ కింద మనం డివైడ్ చేసుకుంటే బాడీలీ అఫెన్సెస్ 2019లో 330 నుంచి 344, తర్వాత ఇప్పుడు 439 పెరిగినాయి. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ 732 నుంచి 537, ఇప్పుడు 731. దాదాపుగా 2019 ఫిగర్సే ఇప్పుడు వచ్చినాయి. సో ఇదంతా కూడా 2020లో కోవిడ్ పర్స్పెక్టివ్లో కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంది. సో రోడ్ యాక్సిడెంట్స్ కూడా 532 2019లో ఉంటే 2020లో 385, 2021లో 494 మనకి రావడం జరిగింది. సైబర్ క్రైమ్ ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసిన అంశం, 67 ఉంటే 2020లో 80, 2021లో 124గా క్రైమ్ పెరగడం జరిగింది. వైట్ కలర్ అఫెన్సెస్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అర్బన్ సినారియోలో వైట్ కలర్ అఫెన్స్ సైబర్ క్రైము చాలా విస్తృతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూస్తే 176 ఉన్న 2019లో 176 ఉన్న వైట్ కలర్ అఫెన్స్, సో 2020లో 152, 2021లో 309 అయ్యాయి. అదర్ ఐపీసీ కేసెస్ మీరు చూస్తే 592 నుంచి 3734, తర్వాత 3436 ఉందండి. టోటల్ అఫెన్సెస్ కూడా ఈ విధంగా పెరగడం జరిగింది. టోటల్గా 9% ఇంక్రీజ్ ఇక్కడ కనబడుతూ ఉండి. మెయిన్ ఐపీసీ కేసెస్ ఇవి. ఇది కాకుండా మిస్సింగ్ కేసెస్, తర్వాత 174 కేసు, సిఆర్పిసి బైండ్ ఓవర్స్ ఇవన్నీ కలిపితే ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొద్దిగా అఫెన్సెస్ ఎక్కువగా కేసెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే టోటల్గా చిన్న కేసెస్ మనం ఎక్కువగా రిజిస్టర్ చేయడం వల్ల పెద్ద కేసెస్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రతి ప్రతి అఫెన్స్ని ప్రతి ఉల్లంఘనని మనం కానీ రికార్డులోకి తీసుకురాగలిగితే సొసైటీ అంతా కూడా ఆర్డర్లో ఉంటుందని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా చూస్తే గ్రేవ్ ప్రాపర్టీ కేసెస్ ముఖ్యంగా, సో చూస్తే 2019లో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 46 ఉన్నాయి, 2020లో 46 సేమ్ ఉన్నాయి, 2021లో 40 వచ్చాయి. సో ఇందులో డిటెక్టెడ్ కేసెస్ సోఫార్ 23 ఉన్నాయి 2021లో, డిటెక్షన్ పర్సంటేజ్ 58 ఉన్నాయి, రికవరీ పర్సంటేజ్ 29 కింద ఉంది. గత 2019లో అది 52గా ఉంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంకా నెక్స్ట్ మనం కొన్ని ఇయర్స్లో డిటెక్షన్ తర్వాత రికవరీ జరిగిన తర్వాత ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఎండ్ కాదు, ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్యాటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ మీరు చూడండి, ఇందులో క్లియర్గా కనబడుతుంది. రెడ్ అంతా కూడా 2021 మీరు చూస్తున్న దాంట్లో. హెచ్బీ బై డే అంటే పగలు జరిగే దొంగతనాలు, ఇది 2019లో 33, తర్వాత 19 కింద మారింది. అదేవిధంగా హెచ్బీస్ బై నైట్ అంటే రాత్రిపూట జరిగే దొంగతనాల్లో 180 నుంచి 121, తర్వాత 157 విధంగా మారుతూ వచ్చింది.
రాబరీస్ 12 నుంచి 9 10, తర్వాత డొకైటీస్ 2 3 8. ఇందులో డొకైటీస్ అంటే 5 కంటే ఎక్కువ మంది రాబరీ చేస్తారని డొకైటీ అంటాము. సో దీంట్లో సెల్ ఫోన్స్ కూడా లాక్కొని వెళ్ళిపోయిన కేసులు కూడా మీ డొకైటీ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సో అది టెక్నికల్గా మ్యాటర్ ఎంత తక్కువ ఉన్నా, అంటే ప్రాపర్టీ ఎంత తక్కువ ఉన్నా సరే టెక్నికల్ ఆస్పెక్ట్స్ని మనం కన్సిడర్ చేస్తూ దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మటర్ ఫర్ గెయిన్స్ ఈ సంవత్సరం ఒకటి కూడా రిపోర్ట్ కాలేదు, అదృష్టవశాత్తు లేకపోతే పనితీరుని బట్టి. తర్వాత బాడీల అఫెన్సెస్ మీరు చూస్తే, మీరు చూడండి మర్డర్స్ క్రమంగా తగ్గుతూ వచ్చాయి 28 20 19. ఇందులో మర్డర్ ఫర్ గెయిన్స్ లేవు, మళ్ళీ చెప్తున్నా, ఇందులో పొలిటికల్ మర్డర్స్ కానీ సెన్సేషన్ మర్డర్స్ కానీ ఏమీ లేవు. రైటింగ్స్ కూడా 26 20 28. ఇది ఎలక్షన్స్లో మనం కొన్ని టెక్నికల్గా రైటింగ్స్ పెట్టాల్సి వచ్చింది, అయినప్పటికీ కూడా రైటింగ్స్ మనం అన్ని రికార్డులకు తీసుకొచ్చినప్పుడే మేజర్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా ఆపగడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేప్ కేసెస్లో కూడా 21 16 నుంచి 26 ఇంక్రీజ్ అయింది. సో కిడ్నాపింగ్ కూడా 9 12 16. సో రేప్ కేసెస్లో కూడా అన్నీ కూడా 99% అన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్సే, లవ్ అఫైర్ ఉండడం లేకపోతే అండర్స్టాండింగ్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఫాల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ లేకపోతే మ్యారేజ్ ప్రామిసల్ని చీట్ చేయడం కానీ అటువంటి కేసెస్ అన్నీ కూడా మన రేప్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సో కిడ్నాపింగ్స్ అన్నీ కూడా ఎలోప్మెంట్ కేసెస్ కింద గుర్తించుకోవాలి, ఇందులో రియల్ కిడ్నాప్స్ ఏవి కూడా లేవు. సో వైట్ కాలర్ అఫెన్సెస్ ఇక్కడ ప్రత్యేకంగా మనం గుర్తించుకోవాలి. మీరు చూస్తే వైట్ కాలర్ అఫెన్సెస్ క్రమంగా పెరుగుతూ ఉంది, ఇది నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మారుతున్న సొసైటీని, ఎప్పుడు కూడా మారుతున్న ఎకనామిక్స్ కూడా, మారుతున్న ప్రజల మనోభావాలు లేకపోతే వాళ్ళ ఆకాంక్షలు అనేది క్రైమ్లో ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. అందులో ఒకటిగా చీటింగ్స్ చెప్పచ్చు, మీకు ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్లో లేకపోతే క్రైమ్స్లో మేనిఫెస్ట్ అయినప్పుడు చీటింగ్ కేసెస్ పెరుగుతాయి. అదేవిధంగా సైబర్ కేసెస్, సైబర్ చీటింగ్స్, సోషల్ మీడియా చీటింగ్స్ కావచ్చు, తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అంటే మారుతున్న ఎకనామిక్ ఇష్యూస్, అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, మోడ్ ఆఫ్ పేమెంట్ మారింది. సో వర్చువల్ మోడ్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాము. సో సైబర్ క్రైమ్ ఆటోమేటిక్గా చీటింగ్ అనేది ఈ విధంగా టర్న్ అవుతూ ఉంది. మీరు ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఐటీ యాక్ట్లో సైబర్ కేసెస్ లేనప్పుడు ఇవన్నీ కూడా జనరల్ చీటింగ్లోకి రికార్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మారుతున్న సిచ్యువేషన్ బట్టి ఈ సైబర్ కేసెస్ పెరిగాయని కొద్ది గుర్తించుకోవాలి. అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లు కూడా విరివిరిగా రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ చేసి అది క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు రిజిస్టర్ చేయడం, సివిల్ ఆస్పెక్ట్స్ని మనం కోర్టుకు వెళ్ళి డిసైడ్ చేయమని చెప్పి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో ఆ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 36 నుంచి 27కి వెళ్ళింది. ఇవన్నీ కూడా మనకి వస్తున్న కంపెనీస్, తర్వాత అగ్రిమెంట్స్, డిఫరెంట్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో మనకు కనబడతాయి. సో కోవిడ్ పోస్ట్ కోవిడ్లో కూడా ఎకనామీ కొద్దిగా డల్ అయిన తర్వాత ఈ ట్రస్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లు కూడా పెరిగాయని ఈ గ్రాఫ్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. సో అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అగెన్స్ట్ సోషల్ ఈవిల్స్, ఇది మనం ప్రయారిటీ సబ్జెక్టు. గత కొంతకాలంగా ఏదైనా సొసైటీ ఒక సవి మార్గంలో వెళ్ళాలన్నా, ల్యాండ్ ఆర్డర్ అనేది ఒక ఆర్డర్లో ఉండాలన్నా, సోషల్ ఈవిల్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తిరుపతి లాంటి అర్బన్ ఏరియా, అప్కమింగ్ టౌన్లో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి మీరు చూస్తే గుడ్గా చూడండి, 34 కేసెస్ 2019లో ఉన్నాయి, 2020లో 9, 2021లో 272. ఇది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నది మీకే తెలుస్తుంది. అదేవిధంగా మట్కా చూస్తే 5 6 22. అదేవిధంగా గంజాలో మొత్తం 9 కేసెస్ ఉంటే దానికి 11 కేసెస్ 2020లో, 2021లో గంజా కేసెస్ ఒక 37 వరకు రిజిస్టర్ అయింది. ఇందులో ప్రతి దాంట్లో కూడా మల్టిపుల్ అరెస్టులు కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంజా కేసెస్లో మొత్తం 85 అరెస్టులు ఉన్నాయి. ఇక్కడ 37 కేసెస్లో 85 మెంబర్స్, నేను డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ పెడితే ఎక్కువ కేసులు అవుతాయి, బట్ టుగెదర్ అంటే ఒక గ్రూప్గా దొరికిన వాళ్ళందరికీ కూడా ఒక కేసుగా పెట్టడం జరిగింది. అటువంటివి 37 కేసెస్ ఉన్నాయి. సో అదేవిధంగా గుట్కా కేసెస్లో 321 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది 272 కేసెస్లో. ఇందులో ఒక 6 మెంబర్స్ మీద మనం ఎక్స్టర్న్మెంట్, తర్వాత పీడీ యాక్ట్ కూడా పెట్టడం, ప్రపోజల్స్ పెట్టడం కూడా జరిగింది. సో అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ 3 కేసెస్ 2 కేసెస్ నుంచి 5 కేసెస్. సో ఎక్కువగా బెట్టింగ్ కేసెస్, లోన్ యాప్ కేసెస్,
తర్వాత సైబర్ బెట్టింగ్ కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా సైబర్ అఫెన్సెస్లో రిఫ్లెక్ట్ అయినాయి. ఇక్కడ కాకుండా సైబర్ అఫెన్సెస్లో ఆ విషయాలు మళ్ళీ వద్దాం. ఓపెన్ బూజింగ్ ఇది ప్రధానమైన సబ్జెక్టు. మనకి అర్బన్ ఏరియాస్లో ఎటువంటి మేనేజ్ లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ జరగకుండా ఉండడానికి ఓపెన్ బూజింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ప్రతిరోజు కూడా మీరు చూసే ఉంటారు డ్రోన్స్ కూడా పంపించి